शक्ति केंद्र ले असेंबली केंद्र ले एक कुटुंब पार्टी एक निरंजन पार्टी केसीआर एक निरंजन केसीआर का कल मोडी दोस्त इन दोस्त मोडी चुड़ी केसीआर అక్కడ మోడీ డిఫరెంట్ ఇంత పో ఇంత దుఃఖ విషయాలు నవ్వు మోడీ గారికి మీకే నక్క నాగరం పడమండి నీకు మోడీ గారు బంద్ అవుతారా ఇప్పుడు పొద్దున ముద్దాగా పోతాడో రంగట్లో అవుతారా ఇప్పుడు అవుతుంది సాధించి దుకాణం సాధించాలి నీకు మోడీ గారికి పడకుండా తేడా సంబంధం ఉంది అంతే పడ మోడీ గారికి దోస్త్ అయితే మోడీ గారికి దోస్త్ అయితే ఎన్నిసార్లు మోడీ గారు చేయరు ఒక్కసారి చేసినానే మోడీ గారు వస్తున్నాడని జరుగుతాయి మోడీ గారు వస్తే కోవిడ్ వస్తాయి फ्री రేషన్ ఇచ్చినాం అన్ని రకాలుగా అన్ని సంక్షేమ వర్గాలు కూడా వీర మోడీ గారు ఇచ్చినప్ప ఈ కేసీఆర్ ఇస్తనే గా కేసీఆర్ శాజమార కళ్యాణ లక్ష్మి రైట్ వర్గతే దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఏ సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేయం మేము ధరణి కూడా రద్దు చేయం ధరణి వల్ల బాధితులు నిలబడతారో వాళ్ళకి న్యాయం చేస్తాం ధరణిని కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడే విధంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ధరణిని మార్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ధరణిని రద్దు చేయడం రద్దు చేస్తే ప్రశ్న ఇలా ధరణి కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఉపయోగపడుతుంది ధరణిని వాస్తవంగా మీరు ఉపయోగిస్తే ప్రజలకు ఉపయోగపడాలి ఆ విధంగా ధరణిని తయారు చేస్తే తప్ప ధరణిని రద్దు చేసే ప్రయత్నం చేయము ఎంతమందికి డబ్బులు పెట్టుబడి వచ్చినాయినా రైతులకు రుణమాఫీ ఇస్తాను చేయలే దళితులకు మూడు ఎకరాలు ఇస్తాను చేయలే దళిత బంధు కేవలం ఆయన 30% కమిషన్ మా ఎమ్మెల్యేలు మంత్ 30% కమిషన్ ఎమ్మెల్యేలు మంత్ తీసుకుంటే కేసీఆర్ ఒప్పుకుంటాడనే కేసీఆర్ ఏమంటున్నాడు బిడ్డ నేనే కమిషన్ కొట్టుకోడదు అంట మీరు నన్ను కాదని మీరు 30% తీసుకుంటారు నా సంగతి చేయండి అంటున్నాడు అంటే ఇప్పుడు కమిషన్ పెంచింది ఇప్పుడు 30% ఎమ్మెల్యేలకు మంత్రులకు 30% ఎవరికి కేసీఆర్ కుటుంబానికి అందుకే కారు సారు పరిహారం నేను అంటే కారు సారు 60% సర్కార్ 60% కమిషన్ ఇస్తేనే ఏదైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి సాధ్యమైన విషయాన్ని మనం గుర్తించుకోవాలి